అది విలువలు విశ్వసనీయత అంటారు, అది ప్రజలకు అనవసరం, జనాలకు అనవసరం అనేటువంటిది అది తెలుస్తుంది రేపు పొద్దున. ఇప్పటికే తెలిసింది కానీ ఇంకా ఆయన అదే ఆలోచనలు ఉన్నారంటారా, బయటకు వస్తున్నారా మెల్లమెల్లగా? వాస్తవంగా చాలా బయటకు వచ్చినట్టు, అంటే అది మామూలుగా జనం కోసం ఒక మాట ఉంటుంది ఈవీఎంలు అనేటటువంటిది, మిగతాది వచ్చేటప్పటికి క్యాడర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం కానీ ఆ నైరాశ్యం నుంచి బయటకు వచ్చాడు ముందు. ఇక నెక్స్ట్కి ప్రిపరేషన్ అన్నటువంటి దాని వైపుకి వెళ్తున్నాడు, కాబట్టి అది ఎట్లా ఉంటుంది అనేది. 40% ఓటు బ్యాంక్ అనేది ఇంకా వైసీపీలో ఒక ధీమా ఉంచిందా, అదే పెంచుతుందా రేపు? ఖచ్చితంగా. ఇప్పుడు క్రిందసారి 40%, ఇప్పుడు 39.2-3 ఉంది వాళ్ళకి, వాళ్ళ మీద ఇంకో 0.10 వీళ్ళకి ఎక్కువ వచ్చింది ఓ రకంగా చెప్పాలంటే, అది వీళ్ళు సంతోషపడుతున్నటువంటిది. అంటే స్థిరత్వపు ఓటు బ్యాంక్ ఎంత అంటే తెలుగుదేశానికి 40, వీళ్ళకి 40, అది లేదా వాళ్ళకి 39, వీళ్ళకి 39. ఈ మధ్యలో వచ్చిన తటస్థ ఓటర్లని ఆకర్షించడమే మెయిన్. అది ఇప్పుడు అర్థమైపోయింది ఫార్ములా ఈ రెండు టర్మ్స్ తో చూసుకుంటే. 10% అనేది తటస్థులు,